హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రో కబడ్డీ లీగ్ ఆరంభంలోనే రసవత్తరంగా సాగుతుంది కరోనా కారణంగా దాదాపు రెండేళ్ల పాటు దూరమైన లీగ్ ఆ లోటును భర్తీ చేస్తూ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తోంది మరి ఈవాల్టి మ్యాచ్ తెలుగు టైటాన్స్ వర్సెస్ హర్యానా స్టీయర్స్ లో గెలుపు ఎవరిది ఇరు జట్ల బలాబలాలు ఏమిటి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం ముందుగా ప్రో కబడ్డీ లీగ్పై ఎప్పటికప్పుడు ప్రిడిక్షన్స్ మరియు హైలైట్స్ కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి కబడ్డీ ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రో కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ బెంగళూరు వేదికగా జరుగుతోంది కరోనా నిబంధనల నడుమ జరుగుతోన్న ఈ ప్రో కబడ్డీ లీగ్ ఏడో రోజుకు చేరుకుంది ఎనిమిదో సీజన్ లో టైటిల్ ను కైవసం చేసుకునేందుకు పన్నెండు జట్లు తలపడినున్నాయి ఏడో రోజు నాలుగు జట్లు బరిలోకి దిగనున్నాయి ఇక తెలుగు ప్రేక్షకులకు కిక్కిచ్చేందుకు తెలుగు టైటాన్స్ బరిలోకి దిగనుంది తెలుగు టైటాన్స్ పునరి పల్టాన్ తో తలపడనుంది ఇప్పటికే ఒక టై ఒక ఓటమితో ఈ సీజన్ ను ప్రారంభించింది దీంతో ఈ మ్యాచ్ లోనైనా బోని కొట్టాలని తెలుగు టైటాన్స్ భావిస్తోంది రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరు బుల్స్ ని విజేతగా నిలిపిన రోహిత్ కుమార్ ని జట్టులోకి తీసుకోవడం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించిన తెలుగు టైటాన్స్ అతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది అలానే మెరుగైన డిఫెండర్లుగా కితాబులు అందుకున్న సందీప్ సురేందర్ అరుణ్ ని జట్టులో కీ ప్లేయర్లు ఇక ప్రో కబడ్డీ లీగ్ బాహుబలిగా పేరెందున సిద్ధార్థ్ దేశాయ్ జట్టులో ఎలానో ఉన్నారు అయితే సిద్ధార్థ్ దేశాయ్ ఒక్కడే తెలుగు టైటాన్స్ లో రాణిస్తున్నాడు కెప్టెన్ రోహిత్ కుమార్ ఫామ్ అందుకోవలసిన సమయం వచ్చింది కీలక సమయాల్లో తప్పిదాలు చేసి మ్యాచ్ను చేజార్చుకుంటోంది తెలుగు టైటాన్స్ ఈ తప్పులు సరిచూసుకుంటే తొలి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంది మరోవైపు హర్యానా స్టీలర్స్ కూడా ఇంతవరకు బోనీ కొట్టలేదు ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆఖరి స్థానంలో నిలిచింది దీంతో ఈ మ్యాచ్ లో గెలవాలన్న ఖచ్చితంగా ఉంది హర్యానా స్టీలర్స్ వికాస్ కండోలా మీతు శర్మ రోహిత్ గులియా వంటి స్టార్ రైడర్లు ఉన్నారు వీరితో పాటు జయదీప్ దహ్యా రవికుమార్ సురేందర్ నాడా వంటి స్ట్రాంగ్ డిఫెండర్లు కూడా ఉన్నారు వీరందరూ ఫామ్ లోకి వస్తే హర్యానా స్టీలర్స్ ను ఆపడం కష్టమే హెడ్ టు హెడ్ రికార్డులు ఇరు జట్లు ఇప్పటి వరకు ఐదు సార్లు తలపడగా తెలుగు టైటాన్స్దే పైచేయి కానీ హర్యానా స్టీలర్స్ కూడా తీవ్ర పోటీనిచ్చింది తెలుగు టైటాన్స్ మూడు సార్లు నెగ్గగా రెండు సార్లు హర్యానా స్టీలర్స్ విజయ కేతనం ఎగురవేసింది ఆడే ఏడుగురి ప్లేయర్ల అంచనా తెలుగు టైటాన్స్ సిద్దార్థ్ దేశాయ్ రోహిత్ కుమార్ రజనీష్ దలాల్ సురేందర్ సింగ్ సి అరుణ్ రుతురాజ్ కొరవై సందీప్ కొండల హర్యానా స్టీలర్స్ వికాస్ కండోలా శ్రీకాంత్ తెవతియా జయదీప్ మీతు శర్మ రోహిత్ గులియా మోహిత్ సురేందర్ నాడా పూర్తి స్క్వాడ్స్ తెలుగు టైటాన్స్ జట్టు రైడర్స్ అమిత్ చౌహాన్ అంకిత్ బేనివాల్ గల్లారాజు హ్యూన్సు పార్క్ రజనీష్ రాకేష్ గౌడ రోహిత్ కుమార్ సిద్దార్థ్ దేశాయ్ డిఫెండర్స్ ఆకాష్ దత్తు అర్సుల్ ఆకాష్ చౌదరి మనీష్ ఆదర్శ్ టి అరుణ్ ప్రిన్స్ డి రుతురాజ్ కొరవి సురేందర్ సింగ్ ఎస్థురో అభే సందీప్ కండోలా హర్యానా స్టీలర్స్ రైడర్స్ మొహమ్మద్ ఇస్మాయిల్ వికాస్ చిల్లర్ వికాష్ కండోలా వినయ్ డిఫెండర్స్ రవికుమార్ చంద్ సింగ్ రాజేష్ గుర్జార్ సురేందర్ నాదా ఆల్రౌండర్స్ అజయ్ బ్రింజేందర్ చౌదరి హమీద్ నదీర్ రాజేష్ నర్వాల్ రోహిత్ గులియా వికాస్ జగ్లన్ ఈ మ్యాచ్ లో తెలుగు టైటాన్స్ విజయం సాధించబోతోంది అని మేం అంచనా వేస్తున్నాం ఇరు జట్లలో గెలవబోయేది ఎవరు అన్నది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా సోషల్ పోస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్